సో మనం ఈ రెండు మూడు రోజుల నుంచి వార్త బాగా హల్చల్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ నాస్తిక సమాజం అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న ఈ బైరీ నరేష్ అదేవిధంగా ఈ అంబేద్కర్ ఇష్యుడుగా చెప్పుకుంటున్న రేంజాల రాజేష్ వీళ్ళందరూ కూడా అంబేద్కర్ సమా అంబేద్కర్ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా చాలా సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ ప్రజలు మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండాలని చెప్తున్న ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది చాలా సభల్లో వీళ్ళు పాల్గొనడం జరిగింది అయితే ఈ బైరీ నరేష్ అనే వ్యక్తి ఎవరైతే అయ్యప్ప స్వామి పైన ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అయ్యప్ప దీక్షలలో ఉన్న అయ్యప్ప స్వామి అదేవిధంగా ఆయన పుట్టుక మీద ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది సో సో ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే అంబే అంబేద్కర్ ఇష్టరుగా చెప్పుకుంటున్న బైరి నరేష్ ఎవరి దగ్గర ఎద్దర్రో రాజేష్ మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ నాస్తిక సమాజానికి సంబంధించిన సభ్యులు ఎవరైనా సో నమ్మకాలు భారతదేశం అనేది నమ్మకాలు చాలామంది ఇందులో చాలా కులాలు చాలా సంఘాలు చాలా మతాలు ఉన్న దేశం ఏ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అద్భుతమైన దేశం భారతదేశం దానికి రాజ్యాంగాన్ని సృష్టించిన అధినేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సో బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా చెప్పుకుంటున్న మీరంతా కూడా ఈ నాస్తిక సమాజం అనే ఒక పేరు మీద మీరు ప్రజల్ని చైతన్య పరిచే కార్యక్రమంలో భాగంగా హిందూ దేవులను గత ఎప్పుడు కాదు గతంలో నుంచి ఎప్పటి నుంచో కూడా వీళ్ళు హిందూ దేవులని హిందూ సమాజం పైన మాటలు చెప్పుకుంటూనే ఉన్నారు మేబీ మీరు బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కావచ్చు దానికి మేము ఒప్పుకుంటాం కానీ హిందువుల దేవుళ్ళు అంటే నమ్మక హిందువులు దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువుల దేవుళ్ళను నమ్ముకుంటారు సో ఆ నమ్మకాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఖండించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ అంబేద్కర్ సభలో మాట్లాడుకుంటున్న ఈ బైరి నరేష్ మాట్లాడడం కూడా చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది ఆయన పుట్టుకొని ప్రశ్నించడం జరిగింది అక్కడ శివుడి పైన అదేవిధంగా దేవుడి పైన కూడా ఒక రకమైన స్లాంగ్ వాడుకుంటూ అక్కడ ఉన్న అందరిని అలరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కానీ అది తిప్పికొట్టే ప్రయత్నం అయితే జరిగింది అయ్యప్ప స్వామి భక్తులు కానీ అదేవిధంగా హిందూ సమాజం కానీ ముఖ్యంగా ఈ అంబేద్కర్ ఇజాన్ని ముందుకు తీసుకుపో వ్యక్తున్న వ్యక్తులు ఎవరైనా ఒక విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సో మీ నమ్మకం మీది ఇతరుల నమ్మకం ఇతరులు లేదు మీ మీరు నమ్ముకుంటే ఒక విశ్వాసాన్ని మీరు నమ్మండి కానీ ఇతరుల నమ్మకాన్ని మాత్రం కించపరిచే విధంగా ప్రయత్నం చేయకండి సో మీ నమ్మకాన్ని ఎవరైనా కించపరిచి మీరు ఊరుకుంటారు అదేవిధంగా అంబేద్కర్ని ఎవరైనా తిరిగి మీరు ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు కేవలం అంబేద్కర్ అనేది కేవలం దళిత సమాజానికే కాదు దేశానికి మొత్తాన్ని కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది గొప్పదైన రాజ్యాంగం దాన్ని ఈరోజు పాటిస్తున్నారు అరవై గత అరవై సంవత్సరాల నుంచి కూడా సో అంబేద్కర్ పేరు చెప్పుకొని మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంబేద్కర్కి మీరు చెడ్డ పేరు తీస్తున్న ప్రయత్నం మీరు చేస్తున్నారు ముఖ్యంగా రేంజర్ల రాజేష్ దాని గురించి ఎంతో మాట్లాడతాడు గొప్ప గొప్పగా అంబేద్కర్ గురించి చెప్పుకుంటాడు నాస్తికల గురించి మాట్లాడుకుంటారు ఇట్లా మీరు దేశంలో మన భారతదేశంలో వండుకుంటూ హిందూ సమాజంలో మధ్యలో బతుకుతూ హిందూ సమాజం పైన ఇలా ఇలాంటి రకమైన వ్యాఖ్యలు చేయడం మీరు సమర్థిస్తారా మీరు పక్కన కూర్చుని ఏ రకంగా మీరు మీకు నవ్వు వస్తుంది ఎందుకు మీరు ఆయన ఆపే ప్రయత్నం అయితే చేయలేదు అందుకోసమే హిందూ సమాజం అంతా మేల్కొంది ఆయనపైన చెప్పులు దాడి చేయడం జరిగింది అక్కడ నిన్న జైలుకు పోతుంటే కూడా తరిమి కొట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా బైలి నరేష్ని ప్రభుత్వం శిక్షించాల్సిన అవసరం ఉంది ఇలాంటివి రానున్న రోజుల్లో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి ఇంకొకరు చేయాలంటే కూడా భయపడాలి ఎందుకంటే విశ్వాసాన్ని ఎవరు కూడా ఒకరి నమ్మకాన్ని ఎవరు కూడా మనం కించపరచొద్దు నీ నీకున్న నమ్మకం ఏ మతం ఇప్పుడు ముస్లింలకు ఉండే నమ్మకం ముస్లింలకు ఉంటుంది క్రైస్తవులకు ఉండే నమ్మకం క్రైస్తవులకు ఉంటుంది హిందువులకు ఉండే నమ్మకం హిందువులోకి ఉంటుంది సిక్కులకు ఉండే నమ్మకం సిక్కులోకి ఉంటుంది అంతేగాని నీ నీ మతాన్ని నువ్వు ప్రేమించు కానీ ఇతర మతాన్ని మాత్రం ద్వేషించకు అది సేమ్ నీ కులాన్ని నువ్వు ప్రేమించుకో కానీ నీ ఇతర కులాన్ని మాత్రం ద్వేషించకు అది చేసే ప్రయత్నం నమ్మకాలు అదే అదేవిధంగా ప్రజల్లో ఉన్న ఆత్మవిశ్వాసాలు ఏదైతే ఉంటాయో వాటిని మీరు మార్చే ప్రయత్నం చేయండి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ మూఢనమ్మకాలు ముఖ్యంగా ఏమంటారు చాలా రకరకాలుగా ఉంటాయి మూఢనమ్మకాలు వాటిలో వాటి నుంచి ప్రజలకి విజ్ఞానాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేయాలి కానీ ఇక స్పీచ్లు మైక్ దొరికింది కదా అని చెప్పేసి మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే హిందూ సమాజం ఊరుకుంటుందా ఖచ్చితంగా ఇలాంటి దెబ్బలు పడతాయి ఇవి చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కానీ అదేవిధంగా హిందూ సమాజం కానీ ఉరి తీయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది సో అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా ఈ బైరీ నరేష్ వ్యాఖ్యలు అయితే ఖండించడం జరిగింది సో అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల నాయకులు బైరీ నరేష్ వ్యాఖ్యలు అయితే వ్యతిరేకించడం జరిగింది సో అంబేద్కర్ పేరు అంబేద్కర్ ఎక్కడ కూడా ఒక మతానికి కించపరచమని ఎక్కడ చెప్పలేం లేదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు చదువుతున్న రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఉంటున్న ఒక మత ప్రాతిపదికన ముఖ్యంగా ఒక మతాన్ని కించపరచండి ఒక మత దేవులని మీరు కించపరిచే విధంగా మాట్లాడండి ఆ రకంగా ప్రజల్ని ఉద్రేకపరచండి అని మాత్రం ఎక్కడ చెప్పలేదు సో మీరు చేస్తుంది మీరు చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పీజీలు డాక్టరేట్లు పొంది మీరు చేసిన వ్యాఖ్యలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఈ విషయాన్ని మిగతా అంబేద్కర్ ఇస్టులుగా చెప్పుకుంటున్న మిగతా నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా బైరి నరేష్ వ్యాఖ్యలు ఎవరు సమర్థించినా కానీ ఖచ్చితంగా దానికి ప్రజల నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందుల్ని సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బైరి నరేష్ అనే వ్యక్తి వ్యాఖ్యని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా గతంలో ఎవరైతే మతపరమైన విశ్వాసాలని కించపరిచినట్టు మాట్లాడారో ఎలాంటి శిక్ష పడిందో అంతకంటే ఎక్కువ శిక్ష ఈ బైరీ నరేష్కి పడాల్సిందే అదేవిధంగా పక్కన ఉండి ఎంకరేజ్ చేసిన ఆ సభలో ఉండి ఎంకరేజ్ చేసిన మిగతా నాయకులందరూ కూడా ఇదే ఇదే రకమైన శిక్షకి వాళ్ళకి ఆక్షేపించాలి ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి ఈ ఎలాంటి సభల్లో కానీ ఎలాంటి విషయాల్లో కానీ ఏ ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలని నమ్మకాలను కించపరిచే విధంగా మాట్లాడకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం కూడా అలా చేయాలి సో ఇది బహిరంగికి సంబంధించిన విషయం సో చూడాలి మరి ఈయనకి ఎలాంటి శిక్ష పడుతుంది మొత్తానికైతే రెండు వారాలు రిమాండ్కి అయితే పోలీసులు కోరడం జరిగింది సో గతంలో కూడా ఈయన మీద ఆల్రెడీ కేసెస్ అయితే ఉండడం జరిగింది వాటి మీద కూడా జరిపి మరి పీడీ యాక్ట్ పెట్టాలని చాలామంది గతంలో సింగ్ కూడా ముస్లిం మతం పైన మాట్లాడినందుకు ఆయన పైన పీడీ యాక్ట్ పెట్టి దాదాపు ఆరు నెలలు జైల్లో ఉంచిన విషయాన్ని అయితే చూడడం జరిగింది ఇంకా ఆ కేసు అయితే కొనసాగుతుంది అదేవిధంగా ఈ బైరీ నరేష్ పైన కూడా ఇలాంటి కేసు పెట్టాలి పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని చాలా సంఘాలు అయితే కోరడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన విషయం